అక్కాపల్లి జిల్లా రావికంత మండలం జట్కోత్పట్నం గ్రామంలో 20 మంది యువకులు కలిసి సాయిబాబా గుడి కట్టి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. నేడు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువకులు ముందుకొచ్చి ఇలా గుడి నిర్మించి పూజలు నిర్వహించడం చాలా ఆనందదాయకమని పెద్దలు అభినందిస్తున్నారు. అంతా కూడా స్టూడెంట్స్, పెళ్లి కాని పిల్లలు 20 మంది ఒక గ్రూప్ ఏర్పడి గుడిని కట్టారన్నమాట. ఎలాంటి చందాలు కానీ ఎలాంటివి కూడా అడగలేదు అమ్మ పిల్లలు. వాళ్ళు మా కష్టపడి కంపెనీ వారికి వెళ్ళి వాళ్ళు కష్టపడి ఆ అమౌంట్ తెచ్చి గుడి స్టార్ట్ చేశారు. ఎవరి దగ్గర కూడా డొనేషన్ అందరూ కూడా వారు తీసుకోకుండా చేశారన్నమాట. 9 సంవత్సరాలు బట్టి గురు పౌర్ణమి వార్షికోత్సవం కూడా చాలా బాగా చేస్తారు. అలాగే గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు కూడా పూజలకి వాటికి కూడా అన్నిటికీ కూడా వాళ్ళు బాగా సహకారాలు చేస్తారు. నైట్ ఏమి వచ్చి దీపారాధన ఉంటుంది, వార్షికోత్సవానికి ఉంటుంది, నెక్స్ట్ గురు పౌర్ణమికి కూడా ఉంటుంది అన్నమాట. జరిపారండి మొత్తం అంతా కూడా కలిసికట్టుగా ఉంటున్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే చేస్తారు చాలా బాగా. ఇలా గుడ్లు అవి కట్టాలంటే పెద్ద పెద్ద వాళ్ళకే తప్ప కానీ చిన్నపిల్లలకి సాధ్యం కాదు. అది వాళ్ళు ఏ పూర్వజన్మ పుణ్యమో మనకి దేవుడిచ్చిన వరమో కానీ బాగా చేస్తారు. నా పేరు శైరవేట్ సత్యబాబు, మా అనకాపల్లి జిల్లా తప్పన్న గ్రామం. సార్, ఈ గుడి స్థాపించడానికి ముందు మా స్టూడెంట్స్ పొరవాళ్ళందరూ కంపెనీలో వర్క్ చేస్తూ డ్రైవర్లుగా, ఆపరేటర్లుగా, సూపర్వైజర్లుగా చేస్తూ మాకు ఇన్స్పిరేషన్గా అడిగారు సంజీవ్ అని కుర్రాడు ఉంటాడు. ఆయన అన్నీ అనుకొని ఇలా చేద్దామని అనుకుంటే మా కుర్రాళ్ళందరూ అందరూ సహకరించి ఇలా చేసామండి. కాకపోతే ప్రతి సంవత్సరం గుడి బాగా కట్టుకొని చేసాము. ప్రతి సంవత్సరం ఆమె సంస్కృతం బాగా జరుగుతుంది. ప్రతి కుర్రాడు సహాయం బాగా చేస్తారు. అందరూ ఊరు మొత్తం వచ్చి మనకి హెల్ప్ అదే బాగా సహకరించి అన్నీ చేస్తూ ఉంటారు. ఈ సాయిబాబా గుడి బాగుండడం వల్ల మనకి గురు పౌర్ణమి కూడా బ్రహ్మాండం చెప్తే నైట్ కూడా ఈరోజు నైట్ దీపారాధన కూడా చేస్తారు, బాగుంటుంది. కాబట్టి మాకు ఊళ్ళో ప్రజలందరూ వాళ్ళందరూ బాగా సహకరించారు.